భారత ప్రభుత్వ విదేశాంగ లెక్కల ప్రకారం చూస్తే భారతదేశం నుంచి దాదాపుగా 85 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వారిలో 15 లక్షల మంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ 15 లక్షలు గనుక మనం చూసినట్లయితే 10 లక్షల వరకు ఉత్తర తెలంగాణ నుంచి, మరో మిగిలిన 5 లక్షల్లో హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. అంటే అంతమంది గత 3 తరాలుగా, మూడవ తరం కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళి పనిచేస్తుంది. అంటే మనం చూసినట్లయితే జనరల్గా ఈ వలస అనేది మానవ పరిణామ క్రమంలో సహజంగానే ఉంటుంది. ఈ వలసలు వెళ్ళి చాలామంది తమ జీవితాలని బాగు చేసుకున్నారు. అయితే తెలంగాణలో కొన్ని సంఘటనలు కంటతడి పెట్టుస్తున్నాయని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్కి తెలంగాణ నుంచి చాలామంది చాలా భారీగానే చాలా సమస్యల్లో ఇరుకున్నారు. అందుకు కారణం ప్రభుత్వ పాలసీల, లేకపోతే ఏజెంట్ వ్యవస్థన, ఇంకా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సీన్ ఉండదని అప్పట్లో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చాలాసార్లు చెప్పారు. వాస్తవ పరిస్థితులు అంటే డేటా కనుక మనం చూసినట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. అక్కడ ఉన్న డేటా ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీ ప్రకారం చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1700 మంది వరకు ఇప్పుడు గల్ఫ్ నుంచి మృతదేహాలు వచ్చాయండి. అంటే ఎంత దారుణం అంటే సంవత్సరానికి 200 మంది మృతదేహాలు గల్ఫ్ నుంచి వస్తున్నాయి. అంటే రోజు విరిచి రోజు ఒక 2 రోజులకు ఒక మృతదేహం వస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి? అక్కడ గల్ఫ్ వెళ్ళడం మంచిదా, లాసా, నష్టమా? అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అనే దాని మీద గల్ఫ్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మనం మాట్లాడడానికి తెలంగాణ పీసీసీ ఎన్ఆర్ఐసెల్ గల్ఫ్లో కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు కూడా అంటే ఈ న్యూ ఇయర్లో ఒక వీడియో వచ్చింది, సిరిసిల్లకి సంబంధించిన వీడియో. ఇమ్రాన్ అనే అతను అన్నా నేను చాలా కష్టాల్లో ఉన్నా అన్నట్టు కేటీఆర్కి ట్వీట్ చేయడం, ఆయన వెంటనే స్పందించడం, నిన్న రాత్రే ఆయన ఇంటికి చేరుకున్నాడు. అంటే అసలు ఈ గల్ఫ్ సమస్యలకు ఎండ్ పడదా సార్? అంటే ఇప్పుడు ఏదైతే మనం 70ల నుంచి తీసుకున్నట్టయితే సార్, మన వలస అనేది స్టార్ట్ అయింది మన తెలంగాణ నుంచి బయటకు వెళ్ళడం అనేది. వలస అనేది తప్పు కాదు, కానీ సురక్షితమైన వలస ఉండాలనేది మా భావన. అవును. ఏదైతే ఇప్పుడు అక్కడికి పోయిన వాళ్ళు సురక్షితంగా ఉండి వారి జీవితాలని బాగు చేసుకొని రావాలనేది ఎవరైనా కోరుకుంటారు. అది తక్కువ టైంలో ఎక్కువ సంపాదించి మేము మెరుగవుతామనే ఉద్దేశంతో వెళ్తున్నారు, అది తప్పు కాదు. కానీ సురక్షితమైన వలస కావాలి, దానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కృషి చేయాలని అంటున్నాం సార్ మేము. అవును. ఇప్పుడు మీరు గల్ఫ్లో పనిచేశారు, గల్ఫ్లో ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? సార్ నేను ఒక 11 సంవత్సరాలు సౌదీ అరేబియాలో ఉన్నా. 2007లో పోయి 18లో వచ్చినాం. అక్కడ చాలా తిప్పలు ఉంటాయి. ఇక మీకు, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తారు, మీరు గల్ఫ్ జీవితాల గురించి అధ్యయనం చేసి ఉంటారు. అవును. క్యాంపులలో ఆ వర్క్, అది ఏది మన ఇసుకలో రంబళ్ళల్లో వర్క్ చేస్తూ ఉంటారు. అది చాలా హార్డ్ వర్క్. అవును. ఇది ఏదైతే వారికి అక్కడికి వెళ్తున్నారో వారికి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కొంచెం శిక్షణ ఇచ్చి పంపిస్తే ఇంకా కొంచెం మెరుగైన వర్క్ మీద వెళ్ళి, మంచి మంచి వర్క్ మీద వెళ్ళి మెరుగైన జీతాన్ని గడపగలుగుతారు సార్. అంటే లోపం ఎక్కడుందండి? ఇక్కడ ఉన్న ఏజెంట్ వ్యవస్థ లోపమా, లేకపోతే ప్రభుత్వ పాలసీల లోపమా, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర లోపమా? సార్ ఇప్పుడు ఏజెంట్లు అనేది వారి వ్యాపార నిమిత్తం వారు పెట్టుకున్నది. అవును. అది రకరకాలుగా ఉంటారు కదా, రకరకాలు ఉంటారు సార్, అది వేరు. అవును. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే మనకు శిక్షణనిచ్చి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అది ట్రేడ్స్ మీద పంపించడానికి కృషి చేసినట్టయితే బాగుంటుంది అనేది ఇప్పుడు ఏ ప్రజలైనా కోరుకుంటారు ఎక్కడైనా. అవును. మనకి ఎందుకంటే ఒక టెక్నీషియన్ మీద పోయినామంటే ఎక్కువ సాలరీ వస్తుంది, లేబర్ మీద పోతే తక్కువ వస్తుంది. కాబట్టి టెక్నీషియన్గా తయారు చేయడానికి ప్రభుత్వాల దగ్గర ఉండాలి. ఇక్కడ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని పంపేయడానికి కృషి చేయాలి. అంటే ప్రభుత్వాలు పట్టించుకోపోవడానికి కారణము వాళ్ళు ఓటర్లుగా మిగిలరు, ఓట్లు వేయరేనా? మేము తప్పకుండా అదే అంటున్నాం సార్, ఓటర్లుగా వాళ్ళని ఓటర్లుగా గుర్తించట్లేదు. అవును. మొన్న ఒక చోట మేము మాట్లాడే దగ్గర ఏదైతే మాకు యూనియన్స్ మీటింగ్లు ఉన్నాయో దాంట్లో కూడా మేము చెప్పినాం, మనకు ఓటు హక్కు కావాలని మనం గట్టిగా అడగాలి. అవును. ఎందుకంటే ఓటు హక్కు ఉంటేనే మనం వారిని సాధించగలుగుతాం, రాజకీయ నాయకుల్ని సాధించగలుగుతాం. అరే వీళ్ళకి ఓట్లు ఉన్నాయిరా, వీళ్ళకి సమస్య ఉన్నది, వీళ్ళ ఈ సమస్యని మనం సమీపించుకోవాలంటే మనం వాళ్ళకి కృషి చేయాలి, మనం అందుగా అనేది వాళ్ళలో ఉంటుంది. అప్పుడు ఓట్లు ఏంది, వారు ఎందుకు గుర్తిస్తారు సార్ మనని? అవును. అందుకే ఖచ్చితంగా ఎన్ఆర్ఐలకు, గల్ఫ్లో ఉన్న వాళ్ళకు ఓటు హక్కుని కల్పించాలి. ఇప్పుడు ఏదైతే వలస జీవులకు ఇక్కడ ఇంటర్నల్ మైగ్రేషన్కి ఎట్లయితే మొన్న చెప్పిర్రో ఓటు హక్కును కల్పిస్తామని చెప్పి, మేము ఇంటర్నేషనల్ మైగ్రేషన్కి ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీ ఓటు హక్కు కల్పించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.
ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ యూకే కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళకి తేడా ఏంటండి? సార్, అక్కడేంది ఉన్నత విద్యా చదువులు చదివి లేదంటే మంచి మంచి ఉద్యోగాలతోటి ఎన్ఆర్ఐలుగా చెప్పుకుంటున్నాం మనం ఏదైతే దేశాలలో ఉన్నారో, అమెరికా యూకే కెనడా ఇలాంటి దేశాలలో. కానీ గల్ఫ్ జీవితం ఏంటంటే వారు ఇక్కడ తినడానికి తిండి లేక వారి కుటుంబాల్లో ఎట్లయినా కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో ఇక్కడ వారికి చేసుకుందామంటే పని లేక ఆ ఏజెంట్ దగ్గర మోసపోతూ ఇంకా వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతూ అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని బంగారాన్ని కుదబెట్టుకొని భార్య మెడలో పుస్తలు అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులలో బయటకు పోయి మేము ఏదో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకు చదువులు చదివించాలి, పిల్లల్ని మెరుగైన జీవితం అందించాలి పిల్లలకు అని చెప్పిన ఉద్దేశంతో బయటకు వెళ్తూ ఉన్నారు. గల్ఫ్ జీవితాలు నిజంగా దుర్భరకరం ఈ ఎన్ఆర్ఐల కంటే. ఒక విషయం చెప్పండి సార్, నాకు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇప్పుడు నేను అన్న అమెరికా కానీ కెనడా కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిపోతారు, ఒక్క రూపాయి కూడా ఇక్కడికి పంపించరు. అంటే దేశం మన భారతదేశం కానీ ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఖర్చు వాడుకుని తమ సొంతానికి వాడుకుని సేవ చేసే టైంలో ఫలితం దేశానికి రిటర్న్ ఇచ్చే టైంలో వాళ్ళు వెళ్ళిపోయి వేరే దేశాల్లో హాయిగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళనేమో తల మీద పట్టుకుని వాళ్ళ కుల సంఘాలు పెట్టిన మీటింగ్లో మొత్తం మన నేతలు వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న గల్ఫ్లో ఉన్న 88 లక్షల మంది కార్మికులు ప్రతి రూపాయి ఇక్కడికి పంపించి మన విదేశీ మారకం ద్రవ్యాలు నిల్వల్ని పెంచుతుంటే వాళ్ళని పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడాలి? ఇది చాలా ప్రభుత్వాల తప్పిదం సార్. ఎందుకనంటే ఈ వీళ్ళ జీవితాలు ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్ఐస్ వాళ్ళ మెరుగైన జీవితాలు, వాళ్ళ డబ్బు ఉన్నది, డబ్బుతో కూడుకున్నటువంటి జీవితాలు, వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే గల్ఫ్ జీవితాలు ఉన్నాయో నిజంగా దుర్భరకరం. వారికి మారక ద్రవ్యం అక్కడ పనిచేసి మేము పంపుతున్న మారక ద్రవ్యం ద్వారానే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొంటా ఉన్నారు ఈ గవర్నమెంట్. అవును. కానీ వారికి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారికి ఒక సురక్షితమైన జీతాన్ని అందిద్దామని మాత్రం ఆలోచించట్లేదు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మాటలు చెప్పింది. కేటీఆర్ గారు, ఇప్పుడున్న కేటీఆర్ మంత్రి గారు బొగ్గు బాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి మాటలు చెప్పి మన జీవితాలు మనై తెలంగాణకు మన నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అప్పుడు ఎన్నో మాటలు చెప్పి మీరు బయటకు కూడా అవసరం లేదన్నాడు. ఇలా పోయిన వాళ్ళ గురించి ఒక నిమిషం ఆలోచించి మీరు ఒక మంచి సంక్షేమ బోర్డు పెట్టింది లేదు వారికి? అంటే ఇప్పుడు సిరిసిల్లకు చెందిన తన నియోజకవర్గానికి చెందిన క్యాండిడేట్లు ఒక 5-6 ఉన్నారు, వాళ్ళంతా నేపాల్కి సంబంధించి ఒక కేసులో ఆయన ఉరి శిక్ష పడడం, ఆ బ్లడ్ మనీ కింద కూడా డబ్బులు ఇవ్వడానికి కేటీఆర్ కూడా వెళ్ళారు. కానీ ఏం దాని రిజల్ట్ లేదు, ఆ క్యాండిడేట్ అక్కడే జైల్లో మగ్గుతున్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు మొత్తం? అంటే ప్రభుత్వ వైఫల్యం అది, కేటీఆర్ ప్రభుత్వం ఏదో చేసిందని అప్పుడు అంతా వెళ్ళినట్టు మొత్తం చూసాం. కానీ రిజల్ట్ కావాలి కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే మా వ్యక్తి అక్కడ నుంచి జైలు నుంచి రాలేదు అని. అవును సార్, ఇప్పుడు వివిధ రకాలుగా మేము చూసినట్టయితే మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు సార్ కేటీఆర్ గారు. అవును, ధన్యవాదాలు. దానికి మీరు కొన్ని సమస్యల మీద స్పందిస్తూ ఉన్నారు. అలాగే మా గల్ఫ్ జీవితాలను ఎందుకు పట్టించుకుంటలేరు మీరు? అవును, గల్ఫ్లో ఉన్న మా కార్మికుల దగ్గర కూడా అలాగే ఇంటర్నెట్ స్పందించి మీరు చేయాలి. ఈ ఇప్పుడున్న మీ ముందటున్న సమస్య ద్వారా అయినా మీరు స్పందించి ఇప్పటి నుంచి గల్ఫ్ సమస్యలు మీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మీరు దానికి ఏదైతే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దీని ద్వారానే పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం సార్. మీరు టీపీసీసీలో ఎన్ఆర్ఐ సెల్కి కన్వీనర్గా ఉన్నారు అక్కడ గల్ఫ్లో. అయితే మీరు లేవనెత్తే అంశాలు ఏంటండి, మీ పార్టీ కనుక రేపు అధికారంలో రావడానికి కానీ వచ్చిన తర్వాత కానీ రేపు ఎన్నికల్లో మీ ఎజెండా ఏముండబోతుంది, పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు? సార్, మీరు ఇంతకుముందు తీసుకున్నట్టయితే 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బయట చనిపోయిన వాళ్ళకు మేము 100,000 రూపాయలు ఇస్తుండే సార్. ఓకే, ఎక్స్గ్రేషియా. అచ్చా, ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారికి ఏదైనా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పుడు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో మేము 500,000 ఎక్స్గ్రేషియా ఇస్తాం బయట చనిపోయిన వాళ్ళకు, వాళ్ళకు 500 కోట్లతో ప్రతి సంవత్సరం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగులు చూస్తామని చెప్పింది. ఇప్పటికీ దాని మీద ఆలోచన లేదు. మేము ఇన్నిసార్లు మొత్తుకున్నా కూడా దునపోదు మీద వాన పడ్డట్టే ఉంది తప్ప కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ వారు పట్టించుకోవడం లేదు. దీన్ని తప్పకుండా పట్టించుకోవాలి. మేము ఒకవేళ అధికారంలోకి వస్తే సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించి వారికి వలస జీవులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ సురక్షితమైన జీవితాన్ని అందిస్తాం. అలాగే ఎక్స్గ్రేషియా 500,000 ఎక్స్గ్రేషియా తప్పకుండా ఇస్తాం. ఇంతకుముందు మేము ఇచ్చింది అది మాకు కొత్త కాదు. ఇప్పుడు మీరు ఏమన్నా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారా తెలంగాణలో? ఇంటింటికి వెళ్ళట్లేదండి. మేము ఏదైతే వివిధ విభాగాలు ఉన్నాయో దానిలాగా మాకు ఎన్ఆర్ఐసీలు అండ్ గల్ఫ్
అని చెప్పి విభాగం ఉన్నది. దానికి మా వినోద్ కుమార్ సార్ చైర్మన్ గా ఉన్నారు. వారు నన్ను అపాయింట్ చేశారు దీనికి కన్వీనర్ గా స్టేట్ తెలంగాణ స్టేట్ లో. మేము ఏందంటే ఇప్పుడు ఉన్న ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇది మైగ్రేషన్ ఎక్కువ ఉన్నది ఇంటర్నేషనల్ మైగ్రేషన్. దాని మీద దృష్టి పెట్టి ఏదైతే 30-32 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, లోతుగా వెళ్తూ ఉన్నాం. ఓకే, వివిధ రకాల కార్యక్రమాలు అంటే ఎన్ఆర్ఐలు కానీ గల్ఫ్ కార్మికులు కానీ వారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వారు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలని ఒక చోట చేర్చి వారికి కలెక్టర్ గారికి ఇచ్చడం లేకపోతే ఇట్లాంటి ఇంకా వివిధ రకాల సమస్యల మీద చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తప్పకుండా మేము ఓటు బ్యాంకుగా తయారవుతామని చెప్పి మా గల్ఫ్ కార్మికుల ద్వారా మేము తయారవుతామని చెప్పి మేము అనుకుంటున్నాం. దాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్తాం వారి కుటుంబాల ఓట్ల ద్వారా మాకు ఓటు కల్పించకపోతే. ఓకే, అంటే ఇప్పటికీ ఈ గల్ఫ్ సంఘటనలు జరుగుతున్నాయి, ఆ ప్రాబ్లం సీరియస్గా ఉంది అనడానికి సిరిసిల్లకు చెందిన ఇమ్రాన్ సంఘటనే ఒక ఎగ్జాంపుల్గా చూడవచ్చు. అయినా ప్రభుత్వాలు ఆ దిశగా అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళకి సంబంధించి సంక్షేమం కానీ వాళ్ళకి స్కిల్స్, మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఒక పైప్ లైన్ ద్వారా గతంలో మనం చూసాం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు పెట్టి ఎలా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అలాంటి వ్యవస్థ ఎందుకు లేదండి? ఇక అది ప్రభుత్వాల తప్పిదం అండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నీకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం కల్పించకపోగా అవును బయటకు ఎవరైతే వెళ్తున్నారో వారికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాని ద్వారా అయినా ఉపాధి కల్పించే రకంగా చూడొచ్చు కదా బయట వెళ్ళే వాళ్ళకు మంచి మంచి జీవితాన్ని అందివ్వడానికి. అవును, ఆ ఆలోచన లేదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు ఎన్నో మాటలు చెప్పింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు ఇసుమంతా కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గల్ఫ్ కార్మికుల తరఫున. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పడం జరుగుతుంది సార్ ఓటు ద్వారా. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్గా విదేశాల్లో అంటే ఇస్లామీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కార్మికుల కోసం చాలా చేశారు, ఇప్పుడు ఇక్కడ ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్గా స్టేట్ లీడర్గా ఎదిగారు, అంటే ఏ స్లోగన్తో వెళ్తున్నారండి మీరు ముందుకు? రేపు ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఎన్నికలంటే సార్ అది పార్టీ నిర్ణయిస్తుంది. ఎక్కడైతే మేము ఈ వర్క్ మీద దృష్టి పెట్టి దీన్ని ప్రజలలో కోతున్నామో ఓకే దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోగలిగితే దాని ద్వారా ఏదైనా పార్టీ ఆలోచించి చూస్తే తప్ప మేము నాకే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు దేని మీద ఎమ్మెల్యే కాదని. కానీ ముఖ్యంగా పార్టీని మాత్రం అధికారంలోకి తేవడానికి మా విభాగం పనిచేస్తారని చెప్పి చెప్పదలుచుకున్నాం సార్, ఖచ్చితంగా పనిచేస్తాం సార్. మీరు క్రమం ఎలా ఉందండి పార్టీలో కానీ అటు గల్ఫ్ కార్మికుల పోరాటాలు కానీ ఒకసారి? అయితే ముఖ్యంగా నేను సార్ 2018 రిటర్న్ గల్ఫ్ నుంచి. ఓకే, 19లో ఎలక్షన్లు వచ్చాయి, మేము సామాజిక కార్యక్రమాలు అంతకుముందే చేసి ఉన్నాం 2011 నుంచి. మా గ్రామంలో నన్ను యూనియన్ మస్ సర్పంచ్ చేసింది ఫస్ట్. ఓకే, తర్వాత నేను ఏది మా జగిత్యాల జిల్లాకు సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్గా ఆయన యూనియన్ మస్ అది కూడా. ఓకే, అన్ని పార్టీలు కలిసి చేసినాయి. ఓకే, ఈయన చేయగలుగుతాడు తిరగలుగుతాడు అని చెప్పి, సమస్యల గురించి మాట్లాడగలుగుతాడని చెప్పి. అయితే దాని ద్వారా నన్ను గుర్తించి మండల అధ్యక్షుడు చేసిడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, మా దగ్గర మీరు చేయాలి కంపల్సరీ అంటే నాకు వద్దు, నాకు జైత్యాల జిల్లా సర్పంచ్ల ఫోరం ఉందంటే కూడా నువ్వు ఇది చేయాలి తప్పకుండా, మేడిపల్లి మండలకు అధ్యక్షుడు చేయాలని చెప్పి చెప్పారు, అది తీసుకున్నాం. దాని తర్వాత వినోద్ కుమార్ సార్ గుర్తించి ఈయన గల్ఫ్ రిటర్న్ కాబట్టి ఈయన పనికొస్తాడు గల్ఫ్ కార్మికుల కోసం పనిచేయగలుగుతాడని చెప్పి గుర్తించి ఆయన అపాయింట్ చేశారు సార్ దీనికి. ఓకే, రేవంత్ రెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్ళి వారి ద్వారా ఇప్పించారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏంటండి గల్ఫ్ కార్మికుల సమస్యని సానుకూలంగా పరిష్కరించాలంటే ప్రభుత్వాలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ముఖ్యంగా మనం ఏమంటున్నాం, ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వారికి ఏజెంట్ ద్వారా నష్టం జరగకుండా ఓకే సురక్షితంగా వాళ్ళు వెళ్ళాలంటే ఏజెంట్ ఏదైనా తప్పు చేస్తే వారికి కఠిన శిక్షలు విధించడం అవును మెయిన్ ఒకటి. దాని తర్వాత వారికి స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వారిని శిక్షణ తరగతులు నిర్వహించి వారిని మంచి మంచి పొజిషన్లో బయటకు పంపించాలి, అంటే సురక్షితమైన వలస ఉండాలని చెప్తా ఉన్నాం. అదొకటి సార్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో వారు ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అది ఎప్పటి నుంచి ఉంది కదా, 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామన్నారు కానీ చేయలేదు. అదే చెయ్యాలా తప్పకుండా, ప్రత్యేక రాష్ట్రం కనుక సాధించుకుంటే చేస్తామని చాలా సార్లు చాలా వేదికలపై సీఎం చెప్పారు సార్. అదే అంటున్నాం, మీరు చెప్పిన మాటనే, మేము కొత్త కూడా అడుగుతలేదు గల్ఫ్ కార్మికులం. ఏదైతే మీరు చెప్పిన మాట ఉందో దాని మాట మీద ఉండి నిలబెట్టుకోమని చెప్తున్నాం. 500,000 ఒకవేళ మీరు 500,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి ఎవరైనా అనిపోతే, వారికి 500 కోట్లతో సంక్షేమ బోర్డు పెట్టినట్టయితే వారి బాగోగులు చూసుకోవచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే మధ్య మధ్యలో వారికి దాని ద్వారా తీర్చవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నాం అంటే, మేము ఇంతకుముందు ఈ విదేశాంగ శాఖ మంత్రి ఉంటారు అవును, అది దానిలో ఎన్నో అది ఒక సముద్రం. విదేశాంగ శాఖ మంత్రి అంటే వివిధ రకాల దౌత్యపరమైన సంబంధాలు అవన్నీ వాటికి సంబంధించింది విదేశాంగ శాఖ మంత్రి. కాకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఒకటి ప్రవాసీల గురించి వేరే మంత్రిత్వ శాఖ ఉండే, వయలార్ రవి ఉండేవాళ్ళు,
అలాంటి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి వారికి ఉంచినట్టయితే వారి గురించి పని చేస్తారు కాబట్టి ఎక్కువ కాన్సంట్రేట్ పెట్టొచ్చు వాళ్ళు. అవును కాన్సంట్రేట్ దాని ద్వారా వారి హెల్ప్ కూడా చేయొచ్చు గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఎల్ కోసం. అవును అది తప్పకుండా పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రవాసీ బీమా యోజన పథకం అని ఉంది ఒకటి. అవును 350 రూపాయస్ 10 లక్షలు 10 లక్షలు ఉంది సార్. అది అదే 350 రూపాయలు ప్రీమియం కడితే 10 లక్షలు ఇస్తారు. దానికి పంచాయతీ ఏంటంటే సిఎన్ఆర్ కాదు సార్ కాదు. అయితే అది యాక్సిడెంటల్ గా చనిపోతే మాత్రమే వర్తిస్తుంది సార్. ఓకే మేమేమంటున్నాం దానికి సహజ మరణాన్ని కూడా వర్తింపజేయాలి దాన్ని. ఓకే 10 లక్షలది వాళ్ళు ఏ విధంగా చనిపోయినా బయట చనిపోయిన వాళ్ళకు వాళ్ళు సార్ కుటుంబాన్ని విడిచిపెట్టి పోతా ఉన్నారు. మాదక ద్రవ్యాన్ని మనకు పంపుతా ఉన్నారు. వాళ్ళు ఒక రూపాయి లాభం లేదు. వారి కుటుంబాలకు కూడా ఇక్కడ లాభం లేదు. అవును రేపు ఒకవేళ అక్కడ చనిపోతే 10 లక్షలు ఏ విధంగా చనిపోయినా 10 లక్షలు వర్తింపజేయాలి దాన్ని పెట్టాలి. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత 6 నెలల లోపు చనిపోయినా అంటే బయట జీవితం మంచిది కాదు కాబట్టి అక్కడ వివిధ కారణాల వల్ల ఒత్తిడి వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి 6 నెలల లోపు వచ్చిన తర్వాత చనిపోయినా కూడా వారికి కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి 5 లక్షలు. అలాగే ఆ బీమాను కూడా వర్తింపజేసేటట్టు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం.